గుంటూరు పట్టణ స్వర్ణకారుల సంఘం ఎన్నికలు నవంబర్ 6న నిర్వహిస్తున్నట్లు స్వర్ణకారుల సంఘం గుంటూరు జిల్లా నాయకులు పారేపల్లి మహేష్ తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం ఎన్నికల నిర్వహణ కమిటీ నియామకం జరిగింది. ఇందులో భాగంగా స్వర్ణకారుల ఓటు నమోదు ప్రక్రియకి కూడా ప్రారంభించినట్లు మహేష్ తెలిపారు. శ్రీనివాసరావు, సాయిబాబా, శ్రీనివాసు, వీరభద్రాచారి, ఫిరోజు, వెంకటరమణ, నారాయణ, వెంకటేశ్వరరావు ఎన్నికల నిర్వహణ కమిటీలో ఉన్నట్లు మహేష్ తెలిపారు. పోయిన నెల 29వ తారీఖు గుంటూరు పట్టణ స్వర్ణకార సంఘం కాలం పరిమితి పూర్తయినందువలన సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుల వారు కరి వేణుమాధవ్ గారు వారి ఆదేశాల మేరకు మరి గుంటూరు పట్టణ పెద్దలందరూ చేపల సాయిబాబా గారు, సంబారి వీరభద్రాచారి గారు, బడేబాబు గారు, గుంటూరు జిల్లా ప్రధాన కోశాధికారి తిరువెల్ల వెంకటరమణ గారు, చందు శ్రీనివాస్ గారు, దనాలకోట శ్రీనివాస్ గారు వీరందరి ఆధ్వర్యంలో ఇక్కడ గుంటూరు పట్టణంలో అందరూ కూడా ఎలక్షన్కి వెళ్ళాలి అని కోరుకున్న స్వర్ణకార సోదరుల కోరిక మేరకు ఎలక్షన్స్ పెద్దలందరి సమక్షంలో కూడా డేట్లు నిర్ణయించి ఈ రోజు నుంచి ఓట్లు నమోదు కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి వచ్చే నెల 6వ తారీఖు నవంబర్ 6వ తారీఖు ఎన్నికలు నిర్వహించబడుతుంది. దీనికి గాను కమిటీ పెద్దలందరూ కూడా చేపల సాయిబాబా గారు, బడేబాబు గారు, సంబారి వీరభద్రాచారి గారు, చందు శ్రీనివాస్ గారు, మరి వెంకటరమణ గారు వీరందరం సమక్షంలో విజయవాడ వన్ టౌన్ నవ్యాంధ్ర స్వర్ణకార సంఘం అధ్యక్షులైన జింకా దివ్యనారాయణ గారు, మరి ప్రెసిడెంట్ కడారి వెంకటేశ్వరరావు గారు వీరిద్దరు కూడా ఎన్నికల నిర్వహణ కమిటీగా కన్వీనర్స్గా తీర్మానం చేసి వారికి బాధ్యతలు అప్పచెప్పడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరూ స్వర్ణకారులు ప్రతి ఒక్కరు కూడా మంచి వాతావరణంలో ఇటువంటి సమస్యలు రాకుండా స్వర్ణకారులు అంటేనే ఎంతో బాధ్యతగా పద్ధతిగా మెలిగే మనుషులు ఎటువంటి సమస్యలు లేకుండా మంచి వాతావరణంలో ఈ ఎలక్షన్ నిర్వహించాలని ప్రతి ఒక్కరిని కూడా పేరున కోరుకుంటూ మంచి నాయకత్వాన్ని స్వర్ణకారులకి ఎవరైతే మేలు చేస్తారో ఆలోచించుకొని మీలో మీకు మనకి మంచి అనుకున్న వారిని ఎన్నుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం.